ఫెడరల్ సంస్థపైన 3 రోజులుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు శోధాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటుగా సంస్థ సీఈఓతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ శోధాలు నిర్వహించారు. సంస్థ ఉత్పత్తిదారులు చేసే ప్లాంట్లలోనూ శోధాలు జరిగినట్లుగా తెలిసింది. అయితే ఈ శోధాల్లో దాదాపు 200 కోట్ల రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రం ఒక ఫార్మా సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం గతంలో ఎన్నడూ లేదనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ సోదాల్లో ఏం సేకరించాడు, దాడుల్లో గుర్తించినవి ఏంటనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. దీనిపైన ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సింది. సంస్థకు చెందిన డైరెక్టర్ల కార్యాలయాలు నివాసాల్లో సేకరించిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అసైన్మెంట్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీతో విభేదాలు చోటు చేసుకున్నాయి.